అందరికీ నమస్కారం, నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ చక్కగా పాలు పొంగించుకుంటారని, సూర్యుని మూర్తికి చక్కగా పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. నేను కూడా ఈరోజు బ్రహ్మాండంగా పూజ చేసుకున్నాను. ప్రత్యక్ష నారాయణుడు, సూర్య భగవానుడు, ఆయనకి ఎదురుకుండానే చక్కగా నేను కూడా పూజలు చేసుకుని మా గార్డెన్లో మంచి రథం ముగ్గు పెట్టి ఈరోజు అన్ని వీడియోలు చక్కగా చేసుకున్నాను. అవన్నీ వీడియోలు మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ బాగుందంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈరోజు ఏంటంటే రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు. అంటే ఈరోజు ఆయన జన్మదినంగా భావించి మనం చేసుకుంటాము. అంటే సూర్య జయంతి అని కూడా అంటాం మనం దీన్ని. రథసప్తమి సూర్య జయంతి అని కూడా అంటాము. ఈరోజు భగవంతుడు సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం, ఆయనకి జరుపుకునే పండుగ ఇది. మామూలుగా మార్చి ఫిబ్రవరిలో మనకు వస్తూ ఉండే రథసప్తమి. రథసప్తమికి అంటే మామూలుగా అయితే మేము నోములు ఉంటాయి, మాకు నోములు పట్టేవాళ్ళం ఏమైనా ఉంటే కనుక ఈరోజు అక్షింతలు వేసుకుని కథ ఏదైనా మనం నోములు చేసుకోవాలనుకుంటే సంవత్సరంలో పూజ చేసుకుంటూ ఉంటాం మనం. అలాగే ప్రతి సంవత్సరం ఏంటంటే మనకి ఈరోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోకి వస్తుంది అని ఒక నమ్మకంట. అంటే ప్రత్యక్ష నారాయణ మనకి ఇంకా ప్రచండంగా ఆయన సూర్యకిరణాలతోటి చక్కగా మనకి ఇంకా వెలుతురు వేడి ఎక్కువ అవుతాయి అని మన పెద్దవాళ్ళు నమ్ముతుంటే. అందులో ఇకపై ఎండాకాలం మొదలవుతుంది అంటాం కదా, శీతాకాలం తగ్గిపోతుంది, వసంతకాలం కూడా ప్రారంభమవుతుంది, చక్కగా చెట్లన్నీ చిగురిస్తాయి. ఇప్పుడు అన్ని ఆకులను రాలిపోతున్నాయి, మళ్ళీ కొత్త చిగుళ్ళన్నీ వచ్చి అంటే శరీరంలో సూర్యకిరణాలతో మంచిగా ప్రచర్య కలిగి మనం ఆరోగ్యంగా ఉండడానికి మొదలయ్యే కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే చలికాలంలో ఏదో ఒక మనకు అనారోగ్యాలు వస్తాయి కాబట్టి వేడి వల్ల అవన్నీ పోతాయని చెప్పని మనకి ఒక నమ్మకం. పౌరాణికంగా అంటే ప్రతి సూర్యదేవుడు ఈ రోజు ఏంటంటే పుట్టినరోజుని జరుపుకుంటాం. చాలామంది ఏంటంటే గుళ్ళకి వెళ్ళి చక్కగా సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవంగా ఆయన్ని కొలిచి ఆరాధిస్తూ ఉంటాము. అరసి వెళ్ళి వెళ్తూ ఉంటారు కొంతమంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కిరణాలు పడతాయి కాబట్టి అవన్నీ అందరూ చక్కగా చూసి తీర్థప్రసాదాలు తీసుకుని భక్తులందరూ వెళ్ళి ఆరోగ్యం ముఖ్యంగా మనకి. సూర్యనారాయణమూర్తి అంటేనే ఆరోగ్యం, ఆరోగ్య ప్రదాత ఆయన. మనకు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఎప్పుడు ఎటువంటి అనారోగ్య పాలు అవ్వకూడదని చెప్పని సూర్యనారాయణమూర్తిని మనం ఆరాధిస్తాము. ఆయన ఒక చక్రంతో ఉండే రథంలో ఉంటారు కాబట్టి ఏడు గుర్రాలు ఆయనకి ఏడు రంగులను సూచిస్తాయి కాబట్టి విభజారణ అనుకుంటాం మనం. ఆడ ఏడు రంగాలు ఏడు గుర్రాలతోటి ఆయన పయనం అవుతూ ఉంటారు, ఆయన దిశను మార్చుకుంటూ ఉంటారు ప్రతి మాసానికి. అదే మనం అనుకున్నట్టుగా చేసుకుంటాము. అలాగే నేను కూడా ఈరోజు రథం ముగ్గు పెట్టి చక్కగా గుమ్మ ముందు అలంకరించాను. మామూలుగా అయితే పెరట్లో పొంగించుకోలేని వాళ్ళు స్టవ్ మీద పొంగించుకోవడానికి ముందు రోజు చక్కగా మనం అంతా శుభ్రం చేసేసుకుని స్టవ్ మీద చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకుని, ఎందుకంటే మనం ప్రసాదం పాలు పొంగిస్తాం కాబట్టి స్టవ్ కూడా అంతే శుభ్రంగా ఉండాలి కాబట్టి ఒకవేళ అలా ఆప్షన్ లేని వాళ్ళు స్టవ్ మీద పొంగించుకోవడానికి చేసుకోవచ్చు. నేనైతే పెరట్లో ఎదురుగుండా సూర్యుని చూస్తూ చక్కగా మా వంటింట్లో అయినా కూడా నా స్టవ్ దగ్గరికే సూర్యకిరణాలు పడతాయి, అయినా గార్డెన్లో చేసుకుందాం అని చెప్పని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మా ఇంట్లోనే చిక్కుడు చిక్కుడు ఉంది, మా ఇంట్లో చిక్కుడుకాయలు ఉన్నాయి కాబట్టి ఆకులు కోసుకున్నాను, చిక్కుడు కాయలు కోసుకున్నాను రథం కట్టడానికి అని చెప్పని. ఏదైనా సరే మనం చిక్కుడు ఆకులతోటి వండిన ప్రసాదం చిక్కుడాకులో పెడతాము, చిక్కుడు కాయలతో రథం కడతాము మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్పిందే. అందుకని నేను కూడా అవే చేయడానికి అని చెప్పని పెరట్లో అన్ని వీళ్ళు మా హస్బెండ్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాను. కానీ ఉదయాన్నే ఎండ ఎక్కువ వచ్చేస్తుందేమో కదా, అందుకని చాలా ఎండగా అనిపించింది నాకు. అంటే డైరెక్ట్గా ప్రచండంగా ఉన్నారు ఈరోజు సూర్యభగవానుడు. అన్నీ రెడీ చేసుకున్నాను, పూజా సామాన్లు రెడీ చేసుకున్నాను, కుంపటి రెడీ చేసుకున్నాను, సూర్యనారాయణమూర్తి ఫోటోకి బొట్లు పెట్టి అన్నీ రెడీ చేసుకున్నాను, బెల్లం అలాగే బియ్యం ఇత్తడి గిన్నె అన్నీ రెడీ చేసుకున్నాను మొత్తం నేను. అంటే ఒకసారి మనం అన్నీ రెడీ చేసేసుకుని కూర్చుంటే ఇంకా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఉదయాన్నే ఆవు పాలు అది పోయించుకున్నాను, ఆవు నెయ్యి, ఆవు పిడకలు, అన్నీ ఎర్రటి పువ్వులు. ఈరోజు ఏంటంటే సూర్యుడు భగవానుడు ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షంతులతో పూజించాలి ఆయన, అందుకనే వాటిని కూడా నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఆవు పిడకలు కూడా ముందే ఎప్పుడో తెప్పించుకుని ఉన్నాయి నాకు. కుంపటి ప్రత్యేకించి నేను సూర్యుని రథసప్తం కోసమనే కొనుక్కున్నాను, ఎందుకంటే పెరట్లో పొంగి ఇంతకుముందు ఇటుకలతోటి చిన్న పొయ్యి ఏర్పాటు చేసి దాని మీద పొంగించేదాన్ని. ఇంతకుముందు ఆవు పేడ తెచ్చుకుని ఆవు పిడకలు వేసి ఆ పిడకలతోటి చేసిందని ఈసారి అంత ఏర్పాటు ముందుగా చేసుకోలేదు. అయినా ఆవు పిడకలు నా దగ్గర ఉన్నాయి, ముందు ఏంటంటే రథం చేసుకుందాము. అవి కూడా ఏడు చిక్కుడుకాయలతో రథం చేసుకుందాం అని చెప్పని టూత్ పిక్స్ ఉంటాయి కదా వాటిని తీసుకుని ఒక రెండు చిక్కుడుకాయలని అడ్డంగా మరి రెండు చిక్కుడుకాయలు లూగా పెట్టి ముందు ఒక బేస్ కింద నాలుగు కింద రెడీ చేశాను. అంటే ఒక చిన్న మందిరంలో అనమాట, నాలుగు చిన్న మందిరం అయిన తర్వాత వాటిని కూడా ఎడ్ చేసింది. ఒక మూడు చిక్కుడుకాయలు తీసుకుని మూడింటిని కలిపి ఒక చోట గుచ్చి
మూడు ఇలా ట్రయాంగిల్ షేప్లో అన్నట్టుగా పైన గోపురం లాగా అనమాట. చిక్కుడు రథం మీద పైన గోపురం ఎలా వస్తుందో అలా అన్నట్టుగా టూత్పిక్స్ తోటే చక్కగా వాటిని అంతా అలంకరణ చేసి వాటికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి రథాన్ని కూడా, అంటే మనం నిజంగానే రథం మీద సూర్యుడు మన దగ్గరికి వస్తున్నారు అని భావించి వాటిని కూడా చక్కగా అలంకరణ చేసి ప్లేట్లో పెట్టుకుని మధ్యలో ఒక చిక్కుడు ఆకు పెట్టి దాని మీద సూర్యనారాయణమూర్తి, ప్రతి రాగి డబ్బులాగా మనకు సూర్యనారాయణమూర్తి విగ్రహం ఉంటుంది నాకు పూజా మందిరంలో ఉంటుంది నాకు, అది తీసుకొచ్చి మధ్యలో చిక్కుడు ఆకు పెట్టి దాని మీద పెట్టుకున్నాను. ఇత్తడి గిన్నె కూడా చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించాలి కదా అందుకని అది కూడా రెడీ చేసుకున్నాను. అలాగే కుంపటి కూడా చక్కగా బొట్లు అన్నీ పెట్టి దాన్ని కూడా ఆవు పిడకలు నా దగ్గర ఉంటే అవి వేసి హారతి కర్పూరం బిళ్ళలు వేసి ఎంతవరకు పొంగిస్తే అంతవరకు పొంగుదాము, మిగిలింది స్టవ్ మీద వండుకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే అన్ని పిడకలు లేవు నా దగ్గర, సో ఉన్న పిడకలు మాత్రం స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి. మ్యాక్సిమం 60% వరకు నేను దీని మీదే వండాను. నాకు అసలు ఎంత బాగా ఉజ్వలంగా వెలుగుతూ అగ్నిదేవుడు కూడా సహకరించి పాలు ఇక్కడే నాకు ఎదురుగుండా సూర్యభగవానుడు, ఇక్కడ ఫోటోలో సూర్యభగవానుడు ఆయన ఎదురుగుండానే పాలు పొంగించాను నేను. చాలా సంతోషంగా అనిపించింది నాకు, పొంగవేమో అనుకున్నాను కానీ మొత్తానికి పాలు పొంగి బియ్యం కూడా తడపకూడదు, బియ్యం కడగకూడదు, ఆవు నెత్తోడు తడిపి ఇంట్లో వాడు అందరి పేర్లు 3 సార్లు చెప్పి పోయాలట. మా వారి పేరు 3 సార్లు, నా పేరు 3 సార్లు, మా అబ్బాయి, మా అమ్మాయి అందరి పేర్లు చెప్పి పాలు పొంగించడం అయితే జరిగింది. పాలు పొంగే లోపల ఏంటంటే మనకు పూజ దగ్గరికి ఏమేమి కావాలి అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే, అంటే పువ్వులకి ఏదైనా మనం మాల కట్టుకోవాలన్నా, మిగతా అక్కడ పూజ సామాగ్రి ఏమైనా ముగ్గు వేసుకోవాలి, ఏదైనా రెడీ చేసుకోవాలి, దీపపు గుందులు రెడీ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. అలా చక్కగా కిరణాలు పడుతూ ఉంటే అందుకని ఇవన్నీ ఆరోగ్యం కోసం బయట చేసేది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి డైరెక్ట్ సూర్యకిరణాలు పడిన దానితో తినడం అంటే ఇంకా అదృష్టం. మొన్న కూడా నేను మా పెర వంటిట్లోకి స్టవ్ మీద పడుతున్నాయి వండేటప్పుడు అని చూపించాను కదా, అవన్నీ ఏంటంటే ఆరోగ్యానికి మనం మంచిగా అంటే వెలుతురు ప్రసాదించేది కదా సూర్యభగవానుడు, అందుకని అలా మన ఎండలో ఉండడం కూడా మనం మంచిగా డి విటమిన్ దొరుకుతుంది, అలాగే వండుకున్నవి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పని. కానీ ఎండ మాత్రం తీవ్రంగా ఉందనిపించింది. నేను 9కి అలా స్టార్ట్ చేసేసరికి అసలు 9:30 విపరీతమైన ఎండ, మధ్య మధ్యలో కొంచెం హారతి కర్పూరం బిళ్ళలు వేస్తూ ఆవిడకలు చక్కగా ఉండయి. ఇలా చేసుకునే అదృష్టం, ఇలా ఆయన ఎదురుగుండా చేసుకునే అదృష్టం కలిసినందుకు ఎప్పుడు రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఇలా ఉండే ఇల్లు ఉండడం వల్లే కదా ఇలా చేసుకోగలరు, ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎండ వచ్చేదే కాదు మాకు అసలు, అందుకని చాలా సంతోషంగా అనిపించింది. చక్కగా పొంగుతున్నాయి లోపల, కొంచెం అవునే వేసుకుని బియ్యం, అంటే కొంచెం బియ్యంతోటే 1/2 లీటర్ పాలకి ఒక చిన్న కప్పుడు, ఒక 1/2 గ్లాసు బియ్యం సరిపోతాయి అంతేను. చక్కగా ఉడుకుతాయి, రెడీ చేసుకుని పెట్టుకుని పొంగిన తర్వాత కనుక బియ్యం వేసేస్తే ఇంకా ఉడుకుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మిగతా మనం పూజ మొదలెట్టి చేసుకుంటూ ఉండొచ్చు. సో పొంగడానికి రెడీగా ఉన్నాయి, భలే అనిపించింది నాకు. వెంటనే పేర్లని చెప్పి ఒక్కొక్కటిది నేను వేసి దండం పెట్టుకున్నాను. వేడికి కూడా బాగా వెంటనే వేడొచ్చింది, అంటే డైరెక్ట్ వేడి వల్ల కూడా కింద వేడి వల్ల మొత్తానికైతే సగం వరకు ఉడికింది. తర్వాత తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఇంకా బెల్లం వదిలేసి పూర్తిగా ఉడికించాను, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఆవు పిడకలు లేవు నాకు అందుకని. ఈ లోపల ఏంటంటే మామూలుగా గణపతికి ఆచమనం చేసి గణపతికి చిన్నగా పూజ చేసుకుని తర్వాత సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరం అది ఉంటుంది మనకు పుస్తకాలు బుక్లో ఉంటుంది, లేకపోతే PDF ఉంటుంది మనకి గూగుల్లోనూ, అది తీసుకుని అంత రెడీ చేసుకుని మనం ఫస్ట్ దీపారాధన అది చేసి ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షంతులతోటి ఈరోజు పూజ చేయాలి మనం. అలాగే గులాబ్ పూలతోటి రథం అంతా ఏర్పాటు చేసి సూర్యనారాయణమూర్తిని పెట్టుకుని పువ్వులతో అలంకరణ అది చేసి అంతాను. అప్పుడు మిగతా ఇంకా రూమ్ మనకి రోజు సింపుల్గా మనం ఏం చేసుకుంటామో అలాగా పంచోపచార కింద పూజ చేసేసుకుని, లేదా షోడశోపచార పూజ పూర్తిగా అన్ని నామాలకి ఓం సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణ దేవియ నమః దేవ్య నమః పాదయో పాద్యం సర్పేమి సూర్యనారాయణ దేవియ నమః అర్ఘ్యో అస్థి అర్ఘ్యం సర్పేమి అలా మనం అన్నీ చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత అప్పుడు మనం అష్టోత్తరం ఎరటి అక్షంతో కానీ ఎరటి పువ్వులతో కానీ అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు మనం. మరియు పొద్దున్న చేసుకుందాం అంటే ఎండ రాదు కాబట్టి, ఎండ వచ్చాక చేసుకోవాలంటే కొంచెం ఎండకి మనం నిలబడి చేసుకోవాల్సిందే. ఫోన్ మధ్యలో చాలా వేడెక్కిపోతుంది, మధ్య మధ్యలో ఫోన్ కాసేపు పక్కన పెట్టడం లోపల పెట్టడం మళ్ళీ అప్పుడు పూజ చేసుకోవడం అలా జరిగింది. చక్కగా పూజ అయితే మాత్రం చక్కగా చేసుకున్నాను. ఇప్పుడు అష్టోత్తరం అది చక్కగా చదువుతూ అక్షంతరది ఎరటి పూలు సమర్పించి పూజ అది చేసుకున్నాను. ఓం అరుణాయ నమః, ఓం శరణ్యాయ నమః,
ఓం కరుణారస సింధవే నమః. ఓం అసమాన బలాయ నమః. ఓం అర్థరక్షకాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిభూతాయ నమః. ఓం అఖిలాగమ వేదే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అఖిల జ్ఞాన నమః. ఓం అనంతాయ నమః. ఓం ఇనాయ నమః. విశ్వరూపాయ నమః. విద్యాయ నమః. ఇంద్రాయ నమః. భానవే నమః. ఇంద్రామ నిర్ధస్థాయ నమః. వందనీయాయ నమః. ఈశాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. సుశీలాయ నమః. సువర్చసే నమః. వసుప్రదాయ నమః. వసవే నమః. వాసుదేవాయ నమః. ఉజ్వలాయ నమః. ఓం ఉగ్రరూపాయ నమః. ఊర్ధ్వగాయ నమః. వివస్వతే నమః. ఉద్గత్కిరణజాలాయ నమః. ఋషికేశాయ నమః. ఓం ఊర్జస్వలాయ నమః. వీర్యాయ నమః. నిర్జరాయ నమః. జయాయ నమః. ఊరుద్వయాభావరూప చిత్తసారథయ నమః. ఓం ఋషివంధ్యాయ నమః. ఓం రుగ్రస్త్రే నమః. ఋషిచక్రచరాయ నమః. పూజంతా అయ్యేసరికి నాకు పరమాన్నం కూడా చక్కగా రెడీ అయిపోయి వచ్చింది. ఏడు చిక్కుడాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టుకుని ఏడిట్లోనూ కొంచెం కొంచెం ప్రసాదం కింద పెట్టి అది నైవేద్యంగా పెడుతున్నాను నేను. ఈ ఆకులు తినడం వల్ల ఇంకా ఆరోగ్యం పెరుగుతుందట మనకి. అలాగే మన స్నానం చేసేటప్పుడు కూడా జిల్లెడాకులు ఎత్తు పెట్టుకుని స్నానం చేయాలంటారు. జిల్లెడాకు కూడా అంత పవిత్రత ఎందుకు వచ్చిందంటే, ఒకసారి యజ్ఞం చేస్తున్నప్పుడు గాలి వల్ల మంట అంటే కొంచెం యజ్ఞంలో ఉండే వేడంతా ఒక మేక మీద పడి మేక చర్మం కాలిపోతుందట. ఆ మేక చర్మం వెళ్ళి ఒక చెట్టు మీద పడుతుందట. అది జిల్లెడు వృక్షం అయిందట. అంటే అంతటి శక్తిని సంపాదించుకుంది కాబట్టి, అగ్నిదేవుడి ద్వారా సంపాదించుకుంది కాబట్టి అంత ప్రీతి అట ఆయనకి. అందుకనే దాన్ని ఎత్తి మీద స్నానం చేయడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉంటాము అని చెప్పని జిల్లెడాకు ఎత్తు పెట్టుకున్నాను. అందుకని ఎర్రటి రేగు పండు కూడా ఆయనకి ఇష్టమైంది కాబట్టి దాన్ని పెట్టుకుని మనం మంత్రం చెప్పుకొని స్నానం చేస్తామని చెప్పని. అలాగే చిక్కుడుకాయకి సంబంధించింది కూడా అంతే. అలాగే సూర్యభగవానుడికి ఏడు గుర్రాలు ఏడు అసలుతోటి ఆయన రథం ఎక్కుతూ ఉంటారు కాబట్టి ఏడు చిక్కుడుకాయలతో రథం కట్టడం, ఏడిట్లో నైవేద్యం పెట్టడం అది మనం చేస్తుంటాము. నేను కూడా అలాగే చక్కగా పూజలు చేసుకుని నైవేద్యం పెట్టి హారతి అది ఇచ్చాను. ఇక్కడ చేసేసుకున్నాక అప్పుడు లోపల కూడా వాళ్ళ శుక్రవారం కదా, అందుకని కామాక్షి అమ్మవారిని మామూలుగా పువ్వుల్ని తోటి దీపారాధన సింపుల్గా అక్కడ కూడా చేసుకుని అక్కడ కూడా కొంచెం నైవేద్యం పెట్టాను. చక్కగా అనిపించింది పువ్వులతోటి, స్వామి చక్కగా ఉన్నారనిపించింది. ఇక్కడ ఫోటోలో దేవుడికి, కింద ఉన్న చిన్న రాగి డబ్బుకి, పైన ఉన్న సూర్యనారాయణమూర్తికి ముగ్గురికి కలిపినట్టుగా పూజ చేసినట్టు అనిపించింది నాకు. ఇంక ఇప్పటి నుంచి తీవ్రంగా మనకి అంటే సమ్మర్ రాబోతోందని ఒక సూచన అనమాట మనకి. ఇది ఇంకా ఇది ఈరోజు వీడియో. మా ఇంట్లో సూర్యనారాయణమూర్తికి సప్తమికి ఇలా పూజ చేసుకున్నాను. మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకుని ఉంటారనుకున్నాను. అంటే ఒక్కొక్కళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ ఇంట్లో పద్ధతుల ప్రకారం అలా అందరూ చేసుకుని ఉంటారు. ఈరోజు నా పూజ వీడియో మీకు ముగ్గు అని నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేస్తారనుకుంటున్నాను. మళ్ళీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.